అప్పట్లో ఈ విషయాల మీద అంటే ఆవిడ లారీలో పెద్ద ఆయన చనిపోయిన తర్వాత లారీలో పట్టు చీరలు పంపించేశారని, పట్టు చీర ఆవిడకి తెలియదని చెప్తున్నా కదా నేను. అన్నీ అసత్యాలు ప్రచారం చేశారు. ఆవిడ్ని ఒక బూచిగా చూపించడము, ఆవిడ్ని ఒక ద్రోహిగా క్రియేట్ చేయడం కోసం అని చెప్పి చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఉన్నటువంటి రెండు ప్రధాన పత్రికలు, తర్వాత చిన్న పత్రికలతో సహా మిగిలిన పత్రికలు, మీడియా అంతన్నీ లోబర్చుకుని చంద్రబాబు నాయుడు అటువంటి ప్రచారాలు చేశారు. రాష్ట్రపతిని కలిసినప్పుడు కూడా లేదు కదా పట్టు చీరలు ఆవిడ. కానీ కీలకమైన పత్రాలు లేకపోతే కీలకమైన కొన్ని వస్తువులను సూట్ కేసులు, నాలుగు సూట్ కేసుల్లో అవి మోహన్ బాబు గారు తీసుకెళ్లారు, తిరిగి రాలేదు అని ఆవిడ అనడం, తర్వాత రెండు సూట్ కేసులు వచ్చి వెనక్కి రెండు రాలేదని కూడా ఆవిడే స్వయంగా చెప్పడం కూడా, అది కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. భయానికో కొన్ని ఇబ్బందులు ఉండో చెప్పుకోలేకపోయో ఉండొచ్చు. కాదు, మోహన్ బాబు గారికి ఇచ్చిన విషయం వాస్తవం కాదు. ఆవిడని అడగండి, ఆవిడ ఆవిడ్ని మళ్ళీ ఇంకోసారి ఎప్పుడన్నా కలిసినప్పుడు అడగండి. కాకతీయ సిమెంట్స్ ఆయనకి ఇచ్చిన మాట వాస్తవం. వెంకటేశ్వర్లు గారికి సూట్ కేసు డబ్బులు ఆయన దగ్గర పెట్టిన మాట వాస్తవం. ఆయన ఒక్కడే ఆవిడకి రిటర్న్ ఇచ్చింది డబ్బులు. ఆవిడ సుచిత్ర కృష్ణంరాజు దగ్గర పెట్టింది కొద్ది గొప్ప 5 లక్షలు, 5 కోట్లు కాదు, 5-10 లక్షల వరకే. ఆ సుచిత్ర కృష్ణంరాజు ఇవ్వలేదు. గద్దెబాబురావు బతికే ఉన్నాడు ఇప్పుడు. గద్దెబాబురావు దగ్గర 5-10 లక్షలు పెట్టింది. గద్దెబాబురావు కొంత కూతురుని లక్ష్మీపార్వతి గారి కొడుకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. పెళ్లి చూపులు కూడా చూసాం మేము, వెళ్ళి చీపురుపల్లిలోనే చూసాం. అదే బహిరంగ సభకి వెళ్ళాం కదా మేము, ప్రజల వద్దకు పాలనకి వెళ్ళినప్పుడు అదే రోజునాడు రోడ్డు దాటి అవతల ఇంట్లోనే గదిబాబురావు ఇల్లు, పెంపుడు కూతురు, అమ్మాయి కూడా సొంత కూతురు కూడా కదా, అమ్మాయికి కూడా పెళ్లి చూపులు కూడా చూసాం ఆ రోజునాడు. తర్వాత ఎందుకో నచ్చలేదనో అదనో ఇదేనో సంబంధం కుదరలేదు. అతనికి ఇస్తే అతను డబ్బులు ఇవ్వలేదు. కాకతీయ వెంకటేశ్వర్ల గారు ఇచ్చారు. ఒక సూట్ కేసు తీసుకెళ్ళిన మాట సూట్ కేసులు ఆవిడ చెప్పుకుంటుంది నేను ఇచ్చి పంపించానని. కీలక పత్రాలంటే పత్రాలు ఏమి ఉండవు, ఆయన చీఫ్ మినిస్టర్ కాదు, సో అధికారిక పత్రాలు ఉండవు. ఆస్తులకు సంబంధించి ఆయన దగ్గరే లేదు, నా దగ్గరే ఉంది, బూడిద అన్నారు ఆయన చాలాసార్లు. ఆస్తులన్నీ రాసి ఇచ్చేసాడు, కొడుకులకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి, అన్ని ఎవరెవరికి ఏమేమి రాసి ఇయ్యాలో రాసి ఇచ్చాడు. కానీ ఒక చిన్న డాక్యుమెంట్ కూడా ఉండి ఉండదు ఆయన దగ్గర. ఆయన పేరు మీద గజం లేదు చనిపోయిన ఆయనకి. అయితే ఇదంతా డబ్బులే, డబ్బులు అని నేను అన్నాను. డబ్బులు ఉన్నాయని నేను చూడలేదు కదా, నేను చూడనప్పుడు నేను చెప్పను. అంటే సూట్ కేసులు పంపించానని ఆవిడే చెప్పుకుంది. ఆవిడని అడగాల్సింది కదా, సూట్ కేసుల్లో ఏం పంపించావమ్మా, డైమండ్లు పంపించావా, రత్నాలు పంపించావా అని. అవన్నీ పంపిస్తే పట్టు చీర కొనుక్కోడానికి డబ్బులు ఎందుకు ఉండవు ఆవిడ దగ్గర ఈ రోజు నాడు కూడా. కొడుకును డొనేషన్ల మీద ఎందుకు చదివించుకోలేకపోయింది, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు తీసుకుని ఎందుకు చదివించింది, ఎంబీబీఎస్ కానీ ఎంఎస్ కానీ ఎండి కానీ ఆ కుర్రాన్ని ఎందుకు చదివించింది అట్లా. అన్నీ అసత్య ప్రచారాలే. ఆవిడ అది రేపేశారు కనుక నేను కూడా పంపించానని చెప్పుకుంటుంది, కానీ ఆవిడ అటువంటిది ఏమీ లేదు. మోహన్ బాబు గారికి ఇచ్చాము 4 సూట్కేసులు, అయితే 2 వెనక్కి వచ్చినాయి అనే మాట ఆమె స్వయంగా చెప్తుంది. అది చెప్పండి, నేను చెప్తున్నా కదా, 2 వచ్చినాయి. సూట్ కేసులు వెళ్ళినాయి, సూట్ కేసులు వెళ్ళేటప్పుడు ఏమి వెళ్ళినాయి, వచ్చేటప్పుడు ఏమి వచ్చినాయి, డబ్బులు వచ్చినాయా అందులో, రత్నాలు వచ్చేసినాయా, వజ్రాలు వచ్చినాయా, వైడూర్యాలు వచ్చినాయా అందులో. అవే వస్తే ఆ రోజునాడు 47 మంది శాసనసభ్యులు మా పక్క నుండి, అందులో మామూలు వాళ్ళు కాదు, 47 మంది శాసనసభ్యులు లక్ష్మీ పార్వతి గారి పార్టీలో ఉండేవాళ్ళు. దేవినేని నెహ్రూ, బైరెడ్డి రాజశేఖరరావు, ఇంద్రారెడ్డి, ఎటువంటి ఘటికులు, గోరంట్ల బుచ్చ చౌదరి, ముద్దుకృష్ణ నాయుడు, గాలి ముద్దుకృష్ణ నాయుడు, అంత మేధావులు పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు. నేను ఇస్తున్నాను కదా 47. ఆవిడ కనుక అమాయకురాలు కాకపోతే 47 మంది శాసనసభ్యులు ఆవిడ వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోతారు. ఆవిడ దగ్గర డబ్బే ఉండుంటే వాళ్ళకింత వీళ్ళకింత ఇచ్చో నా దగ్గర ఉండండి, మీకు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇస్తానని చెప్పేది కదా. హనుమంతు అప్పయ్య ద్వారా శ్రీకాకుళం ఆయన అంటే అంత పేరు. అటువంటి వాళ్ళందరూ 47 మంది శాసనసభ్యులు ఆవిడ దగ్గర ఉన్నారే, అటువంటి వాళ్ళందరూ అమాయకురాలు. ఈవిడ రాజకీయం చేయలేదనే కదా వాళ్ళు వెళ్ళిపోయారు వేరే వేరే పార్టీల్లోకి, వేరే వేరే పార్టీల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ మళ్ళీ చంద్రబాబు దగ్గర కొంతమంది వెళ్ళారు, కాంగ్రెస్లో కొంతమంది వెళ్ళారు కదా. సో కేవలం
ఈమెను రాజ్యాంగేతర శక్తిగానో లేకపోతే ఈవిడే అంతా చేసింది అనడానికి మొత్తం అంతా కూడా చంద్రబాబు గారే క్రియేట్ చేశాడు అంతే. సో ఇవన్నీ రామ్ గోపాల్ వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఈ వాస్తవాలన్నీ చూపించగలడా, చూపించమని చెప్పి నేను ఆయన రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. ఈ విషయాలన్నీ కూడా నిజంగా నాకు ధైర్యం ఉంటే సినిమా ఫ్లాప్ అవుతుంది అనుకున్నా సరే నీ నిజాలన్నీ చూపించు. ఓకే, ఫ్లాప్ అయినా సరే పర్వాలేదు, ఒక ఎన్టీఆర్ అభిమానిగా నువ్వు కూడా ఎన్టీఆర్ అభిమానిని చెప్పుకుంటున్నావు కదా, మరి తీసి చూపించు. అట్లాగే ఓ సినిమా పోతే 10 సినిమాలు నీ ఫ్లాప్ అయిన ఇంతకు ముందు ఇది 11వది అవుతుంది, కానీ అవ్వదు, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్లోనేమో చంద్రబాబు గారు విలన్గా చూపిస్తారు, చంద్రబాబు గారిని మహానాయకుల్లో మరి ఎలా చూపిస్తారని అనుకుంటున్నారు మీరు? ఇదైతే ఖచ్చితంగా కన్ఫామ్ మనకు అర్థమైపోతుంది, దేవుడిలాగా. ఎన్టీ రామారావు గారు లేడు కదా ఇప్పుడు, అందుకని ఆయన అల్లుడే దేవుడు, చంద్రబాబు నాయుడే దేవుడు, తెలుగు రాష్ట్ర ప్రజలకి దేవుడు. ఎన్టీ రామారావు అసలు ఏం చేయలేదు, లక్ష్మీపార్వతి వెనకాల పడిపోయాడు, కౌబాయి ఒక లవర్ బాయి అని చెప్పి ఆయన్ని చూపించేసి ప్రయత్నాలు చేస్తారు కథానాయకుడు మహానాయకుల్లో. అంతకైతే ఆయన పరువు ప్రతిష్టలను రోడ్డు మీదకి ఈడిచింది బాలకృష్ణే. ఆ సినిమా తీసి కథానాయకుడు మహానాయకుడు రెండు సినిమాలు తీసేసి ఆయన పరువు ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో ఆ మహానాయకుడిగా మొత్తం రోడ్డును పడేసాడు బాలకృష్ణ. దాన్ని ప్రోత్సహించాడు ఆయన వియ్యంకుడు గారు, చంద్రబాబు నాయుడు గారు. అది మాత్రం నగ్న సత్యం. అదే హరికృష్ణ బతికున్నంతకాలం అసలు ఆ సినిమా తీస్తానని కానీ ఆ సినిమా ఇట్లా చేస్తానని కానీ ఎందుకనలా, హరికృష్ణ ఊరుకునేవాడు కాదు. ఇట్లా సినిమా తీస్తాను నాన్నగారి మీద అని అంటే తీస్తానన్నాడు కానీ తీసేయలేదు, విడుదల చేయలేదు. హరికృష్ణకి అలా వ్యతిరేకంగా ఉండేవాడు ఈ ఇటువంటి సినిమాలకి. అదేంటే నాన్నగారి వేషం నువ్వు ఎటువంటి రాదు, ఎక్కడ నువ్వు ఎందుకు రాస్తావు అని చెప్పి అడిగి ఉండేవాడు డైరెక్ట్గా. లేరు కాబట్టి ఎవడు అడిగేవాడు కూడా లేడు కదా అని చెప్పి చేశాడు. ఏంటంటే దౌర్భాగ్యం ఇది. ఎంటరామర గారు కడుపున పులి కడుపున పిల్లులు పుడతాయా అని చెప్పి అడిగాడు, కానీ పిల్లులు కాదు నక్కలు పుట్టాయి, గుంట నక్కలు పుట్టాయి ఎంటరామారావు గారు కడుపున. పులి కడుపున పిల్లులు పుట్టలేదు, పులులు పుట్టలేదు, గుంట నక్కలు పుట్టాయి. ఆయనకి అంత అవమానం చేశారు, అంత అవమానించారు ఆయన్ని. ఆయన ఆస్తులు తీసుకున్నారు, ఆయన పదవులు తీసుకున్నారు, ఆయన పార్టీని తీసుకున్నారు, అన్నీ తీసేసుకున్నారు. ఆఖరికి ఆయన ఆత్మకి శాంతి కూడా లేకుండా చేస్తున్నారు వీళ్ళందరూ. ఏదో ఎక్కడో ఉన్నాడు, ఎన్నో సినిమాల్లో కృష్ణుడిగా వేసాడు, రాముడిగా వేసాడు, ఎక్కడో పుణ్యలోకాల్లో ఉండి ఉంటాడు ఆయన. ఇటువంటి సినిమాలు తీసి కథానాయకుడు మహానాయకుడు తీసేసి ఆయన ఆత్మకి శాంతి లేకుండా నేను అట్లా నటించావు, నాకు ఈ గతి పట్టించారని, నాకు ఇటువంటి వేషాలు నేను వేసిందని చెప్పి అనుకునే స్థాయికి తీసుకొచ్చేసారు. సో రామ్ గోపాల్ వర్మ గారు, మీరు నిజంగా ధైర్యం ఉన్న వాళ్ళైతే నిజానిజాలు అన్నింటినీ కూడా తీయండి సినిమాలో. ఫ్లాప్ అవుతుందన్న భయం అక్కర్లేదు. ఇప్పటికే మీ వ్యూస్ కానీ మీ టీజర్ని కానీ దాదాపు 50 లక్షల మంది చూశారు, కనుక 50 లక్షల మంది మీ సినిమా చూస్తే మీ డబ్బులు వచ్చేస్తాయి మీకు, కనుక తీయండి నిజానిజాలు చూపించేయండి సినిమాకి. ఎన్టీ రామారావు గారు చాలా అంటే శాస్త్రాలని అలాగే బాగా అన్ని ఏమంటారు జాతకాలు ఇలాంటి వాటిని బాగా నమ్మేవారు అని విన్నాం. మీరు ఆయనకి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తిగా నిజంగానేనా అలాంటివన్నీ జాతకాలు అలాంటి వాటిని నమ్మేవాళ్ళ, ముహూర్తాలు ఈ బలాలు ఇవన్నీ నమ్మేవాళ్ళ ఎవరు ఆయనకి ఎక్కువగా అన్నిట్లో ఇలాంటి వాటిలో సిద్ధాంతి లేకపోతే ఒక జ్యోతిష్యుడు అట్లా ఎవరున్నారు, జ్యోతిష్యాలను అట్లా ఎవరు చెప్పేవాళ్ళు ఆయన కోసం? బేబీ మోహన్ రెడ్డి బతికున్నాడు కదా, నేనే జ్యోతిష్యుడు అని చెప్పుకుంటుండేవాడు కదా. ఆయన స్వర్గం నుంచి ఫోన్ చేశాడు నాకు అని చెప్పి కూడా చెప్పాడు ఆయన ఒకసారి. స్వర్గం నుంచి నాకు ఫోన్ చేశాడు వెంటరామరగ మొన్న రాత్రి, నేను నిద్రపోతుంటే లేపాడు రాత్రి 1 గంటకని కూడా చెప్పాడు. ఆయన కాదు, ఆయన కాదు, ఎన్టీ రామారావు గారికి నమ్మన్న బంటులాగా జాతకాలు నమ్మేవాళ్ళు కాదు ఆయన, జ్యోతిష్యాలు నమ్మరు. బట్ ఏదన్నా ఎప్పుడు మంచి రోజు ఏదన్నా ఉంటే చెప్పండి అని అడిగేవాడు అంతేగాని, కరెక్ట్గా 4:32 చెప్పండి వర్జీ ఉందో లేదో చూడండి. ఎన్టీ రామారావు గారిది కమ్యూనిస్ట్ మనస్తత్వం. ఆయన డబ్బులు సంపాదిస్తే ఇగో ఇటువంటి లైట్లు 30,000 కిలోవాల్ట్ల బల్బుల్లో మధ్య నిలబడిసే చెమటలు ఒడిచి సంపాదించిన సొమ్మే కదా అయింది. ఇతను ఈయన పేరు పండిత్ యోగరాజ్ అని చెప్పి ఉత్తరప్రదేశ్లో ఉంటాడు, ఉన్నాడు ఉత్తరప్రదేశ్లో ఉన్నాడు. ఈయన ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తరప్రదేశ్ కాదు ఇప్పుడు, సారీ ఉత్తరాఖండ్ అయింది, డెహ్రాడూన్ దగ్గర ఉంటాడు అతను. ఈ ఇతను చెప్తేనే నేను ఈ జయశంకర్ కృష్ణకి నా మాటలు రావడానికి నన్ను కేదార్నాథ్ దగ్గర
ఆశ్రమం దగ్గరికి పంపిస్తే ఇతను చెప్తే నేను వెళ్ళి మందు తీసుకొచ్చాను అనమాట. ఒక ఇంతంత బాటిల్ హెర్బల్ ఆయిల్ ఇక్కడ రాస్తే మాటలు వస్తాయి అనమాట. మాటలు రాని వాళ్ళకి ఎవరికైనా అంటే పర్ఫెక్ట్గా రాకపోవచ్చు ఇంత ఉచ్చారణ అదంతా, బట్ మాటలు వస్తాయి. ఇతను యోగరాజు పండిట్ యోగరాజు అని అతను ఇతను అంటే జ్యోతిష్యాలు అంటే ఏదో మంచి రోజు అది ఇది అని చెప్పడానికి మాత్రం ఇతను చెప్పేవాడు. బట్ బీవి మోహన్ రెడ్డి కాదు, లేకపోతే ఇంకో పూర్ణయ్య సిద్ధాంతి గారు కాదు, అంతా కాదమ్మా. రాజకీయాల్లోకి వచ్చాక. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.